ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకునబోచున్నటువంటి సమాధానము దేనిని గూర్చి అనగానే ఏలియా గారి కాలంలో ఒక గొప్ప సంఘటన జరిగింది అది ఒక మహత్కార్యము అది ఒక ఆశ్చర్యక్రియ అది దేవుడు ఉన్నాడు అనుటకు ఒక రుజువు ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు కొంతమందికి సందేహం వచ్చింది ఆ సందేహం ఏంటంటే దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి నేళ్లను ఆరిపోచేసేటట్లుగా రాళ్లను దహించి వేసేటట్లుగా ఎక్కడైనా సంభవిస్తుందా అని కొందరు సందేహిస్తున్నారు అసలు ఈ సందర్భం ఏమిటో దేవుడు ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరిగించాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథము దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ సమాధానమును వెతుకుదాం దేవుని అగ్ని ఎలా దిగిందో ఎలా దహించిందో అప్పుడు అర్థమవుతుంది సందర్భాన్ని సరిగ్గా నేర్చుకోకపోతే విషయం అర్థం కాదు ఇస్రాయేలీలకు అహాబు అనేటువంటి ఒక దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు ఈ దుర్మార్గునికి తోడు మరొక దుర్మార్గురాలు యజబెలు వీరిద్దరూ కూడా దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టినవారుగా కనిపిస్తున్నారు దేవుని ధర్మశాస్త్రమును విసర్జించిన వారు అహాబు యజుబెలును పెండ్లి చేసుకున్న తర్వాత అతని యొక్క పాపపు చర్యలు మరింతగా పెరిగిపోయాయి యజుబెలు అనేటువంటి అహాబు భార్య భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు ఆమె బయలుదేవత ప్రవక్తలను పోషించేది అలాగే అషేరాదేవి ప్రవక్తలను పోషించేది పైగా దేవుని యొక్క ప్రవక్తలను అనగా సర్వలోక దేవుని యొక్క ప్రవక్తలను చంపించేది అంత భయంకరమైనటువంటి ప్రవర్తన యజేరులో మనకు కనిపిస్తుంది ఇటువంటి సందర్భంలో దేవుడు తన ప్రవక్తలను బ్రతికించుకోవాలి అనుకున్నాడు అలాగే ఇస్రాయేలీ అందరూ కూడా ఈ అహాబు ప్రవర్తన వలన యజ్వేలు ప్రవర్తన వలన ఇక శాశ్వతముగా దేవుని ధర్మశాస్త్రమునకు దూరమైపోయేటువంటి పరిస్థితి ఉన్నదని దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారి ద్వారా ఇస్రాయేలీల ముందు ఒక మహత్కార్యాన్ని చేయదలిచాడు అప్పటికే ఎన్నో సూచక క్రియలను అద్భుతాలను మహత్కార్యాలను ఇస్రాయేలీలు చూచారు అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఒకవైపు యజబెలు బయలు ప్రవక్తలను పోషిస్తోంది అషేరాదేవి ప్రవక్తలను పోషిస్తోంది దేవుని ప్రవక్తలను చంపిస్తోంది నిర్మూలన చేయించేస్తుంది అయినప్పటికీ దేవుడు తన దాసుల ద్వారా తన ప్రవక్తలను కాపాడుతూనే వస్తున్నాడు ఓపధ్య అనేటువంటి దేవుని దాసుడు ఆ కాలంలోనే ఇస్రాయేలు ప్రవక్తలను ధర్మశాస్త్రమును బోధించేటువంటి ప్రవక్తలను ఒక గుహకు యాభదేశి మంది చొప్పున నూరు మందిని ప్రతిరోజు అన్నపానములిచ్చి పోషిస్తూ వస్తున్నాడు అంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఓపధ్య అనేటువంటి ఒక నీతిమంతుడు దేవుని ప్రవక్తలను పోషిస్తూ వస్తున్నాడు మరోవైపు యజమలు ఏం చేస్తుంది దేవుని ప్రవక్తలు కనిపిస్తే చంపించేస్తుంది బయలు ప్రవక్తలను పోషిస్తోంది బయలు ప్రవక్తలను పోషిస్తోంది అషేరాదేవి ప్రవక్తలను పోషిస్తోంది ఈ పరిస్థితికి దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు కనుక ఆ కాలంలోని నివసిస్తున్నటువంటి తిష్బియుడైనటువంటి ఏలియా గారిని దేవుడు నిలువ పెట్టాడు ఏలియా గారి ద్వారా అంతకు మునుపు ఎన్నడూ జనులు ఎరుగని కనీ విని ఎరుగని ఒక మహత్కార్యాన్ని దేవుడు చేయనుద్దేశించాడు అదేమిటో పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనం చదువుదాం రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి జాగ్రత్తగా మీరు చూడండి రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయి ఏలియా గారు ఇస్రాయేలు జనులను అడుగుతున్నారు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య ఉంటారు ఒకవైపు దేవుణ్ణి వదలలేకపోతున్నారు మరోవైపు బయలును వదలలేకపోతున్నారు రెండు తలంపుల మధ్య ఉండటం సాధ్యపడుతుందా దేవునికి సంపూర్ణముగా మనము సేవను జరిగించగలమా రెండు తలంపుల మధ్య ఉంటే రెండు తలంపుల మధ్య ఉంటే దేవునిలో నడచొచ్చు పాపమును అనుసరించగలమా ఒకవేళ దేవునిలో నడుచుచూ కూడా పాపమును అనుసరిస్తే మనము దేవునిలో నడుచుచున్నట్ట కాదు దేవునిలో నడుచుకోవడం అంటే దేవుని కొరకు మనము బ్రతకడం అంటే సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలతో పూర్తి భక్తితో దేవుని చెంతకొచ్చేయాలి దేవుడు ఎటువంటి భక్తిని మనిషిలో నుండి కోరుకుంటున్నాడు సంపూర్ణమైనటువంటి భక్తిని అలాగని ఆయన చెప్పలేదా ఇస్రాయేలీల కాలం నుండి కూడా ప్రతి సందర్భంలోనూ ఆయన ఈ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతో మీ పూర్ణ బలముతో మీ పూర్ణ వివేకముతో నన్ను అనుసరించండి అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు పరిపూర్ణముగా ఆయనను వెంబడించేటువంటి మనస్సు మనకు ఉండాలి ఇక దేని మీద మనకు ఆలోచన ఉండకూడదు లోకంలో అదుగు ఆ సంతోషం ఉండిపోయింది ఈ సుఖం ఉండిపోయింది ఈ విధంగా నేను ప్రవర్తిస్తే బాగుండేమో ఈ విధంగా శరీరాన్ని సుఖపెట్టుకోవచ్చేమో ఈ విధంగా పాపమును జరిగించవచ్చేమో ఈ విధంగా దేవుని వాక్యమును విస్మరించి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చేమో అనేటువంటి ఇతర తలంపులు ఇక మనలో ఉండకూడదు ఇదే దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి భక్తి ఈరోజు చాలామంది ఈ విషయంలో పొరబడుతున్నారు అంటే దేవుడు సంపూర్ణమైన భక్తిని కోరుకుంటున్నాడనేటువంటి విషయాన్ని తెలియక పొరబడుతున్నారు ఏదో అలంకారప్రాయంగా దేవుని దగ్గరకు వస్తున్నారు ఆదివారం అనేసరికి ఒక ఆరాధనా కార్యక్రమం జరిపించేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం ఆశీర్వాదాలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాం మన ఇష్టం మనది దేవుని వాక్యంతో మనకు పనేంటి దేవుని ఆలోచనతో మనకు పని ఏంటి అనేటువంటి ప్రవర్తనలు ఈరోజు చాలామంది ఉండిపోయారు అనేక మంది ఉండిపోయారు సరిగ్గా ఇటువంటి పరిస్థితి మనకు ఎక్కడ కనిపిస్తుంది చరిత్రలో ఏలియా గారి కాలంలో ఇస్రాయేలును పరిపాలిస్తున్నటువంటి ఒక చెడ్డ రాజు అహాబు యొక్క కాలంలో ఆ రాజుకు తోడుగా ఒక దుర్మార్గురాలు యజుబిలు ఉన్నటువంటి కాలంలో దేవుడు ఈ సందర్భాన్ని మనకు చూపిస్తున్నాడు ఇదిగో ఇస్రాయేలీలను సరైన మార్గంలో నడిపించటానికి ప్రవక్తలను దేవుడు పంపిస్తుంటే ఆ ప్రవక్తలను రాజు మరియు యజబెలు నాశనం చేస్తున్నారు జనులకు ఎవరైతే దేవుని గూర్చి పరిచయం చేయాలో దేవుని గూర్చి నేర్పించాలో దేవుని చెంతకు నడిపించాలో అట్టివారే దేవుని ప్రవక్తలను హింసించుచు వారిని నిర్మూలన చేయాలనుకుంటే అప్పుడు దేవుడు మరి కలుగు చేసుకోవద్దా పూర్తిగా దేవుని భక్తిని భూమి మీద లేకుండా చేయాలనేటువంటి కుటిలమైన ఆలోచన సాతాను ద్వారా వీరు కలిగి ఉన్నప్పుడు ఇస్రాయలు రాజైనటువంటి అహాబు మరియు యజమలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి కలుగు చేసుకోవద్దా అందుచేతనే ప్రవక్త అయినటువంటి ఏలియా గారిని దేవుడు పంపించి ఇస్రాయేలు జనులను ప్రశ్నించమంటున్నాడు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు ఒకవైపు మీకు దేవుడు కావాలి మరోవైపు మీరు బయలును అనుసరిస్తున్నారు ఇప్పుడు ఏలియా గారు ఒక సొల్యూషన్ చెబుతున్నారు చూడండి జనుడు ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు మీరు ఉంటే దేవుని పక్షాన్ని ఉండండి లేదంటే బయలు పక్షాన ఉండండి రెండు తలంపుల మధ్య ఉండొద్దు అనేసరికి వారు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు ఇస్రా ఏలియులు సమాధానం చెప్పలేకపోతున్నారంటే విడిచిపెట్టలేకపోతున్నారు బయలును విడిచిపెట్టలేకపోతున్నారు అలాగని మేము పూర్తిగా బయలునే అనుసరిస్తాము దేవునితో మాకు సంబంధం లేదని కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే దేవుడే వారికి వాగ్దాన భూములు ఇచ్చాడు దేవుడే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వారి పితరులు దేవుడినా దేవుడు పితరుల దేవుడు ఎప్పటి నుంచో వీరిని కాపాడుతున్నాడు కనుక దేవుణ్ణి కాదు అనలేకపోతున్నారు అలాగని బయలును వదలలేకపోతున్నారు అప్పుడు ఏలియా గారే ఒక సొల్యూషన్ చెబుతున్నారు చూడండి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను గుహకు యాభై దేశం మంది చొప్పున నూరు మందిని ఓపద్య దాచిపెట్టాడు ప్రతిరోజు వారిని పోషిస్తున్నాడు రహస్యంగా ఉన్నారు వారు ఇక బహిరంగంగా కనిపిస్తున్నటువంటి ప్రవక్తలు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనిపిస్తున్నారు ఏలియా గారు ఒకరే కనిపిస్తున్నారు ఏలియా గారిని వీరు ముట్టుకోలేరు రాజైనటువంటి అహాబు కావచ్చు యజమేలు కావచ్చు ఈయనను కూడా చంపించాలని ఆలోచన చేశారు కానీ దేవుడు అటువంటి అవకాశం వారికివ్వలేదు రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా గారు అందుచేతనే ఆయన అంటున్నారు నేనొక్కడనే నేనొక్కడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు బయలు ప్రవక్తలు ఇస్రాయిలీల మధ్య ఎంతమంది వచ్చేసారు చూడండి చీమల పుట్టలా వచ్చేసారు వారు వారిని పోషిస్తోంది యజుబలు వారికి కావలసినవన్నీ ఇచ్చి వారిని పోషిస్తోంది యజుబలు కనుక బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇయ్యడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమియూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును ఒక సొల్యూషన్ ఇస్రాయేలీలు ఏం మాట్లాడటం లేదు కనుక ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు ఈయన సరే ఒక రెండు ఎడ్లను తీసుకుంటురండి ఒక రెండు ఎద్దులను తీసుకుంటారండి దేవునికి దహన బలి అర్పిద్దాం దేవునికి దహన బలి అర్పిద్దాం అయితే మనము అక్కడ అగ్ని వేయకూడదు బలిపీఠం మీద తునకలుగా చేయబడినటువంటి వధింపబడినటువంటి ఎద్దు మాంసం ఉండాలి కట్టెలు ఉండాలి కానీ అగ్నిని మనము ముట్టించకూడదు అగ్నిని మనం ఇవ్వకూడదు దేవుడే అగ్నినిస్తాడు దేవుడే అగ్నినిస్తాడు నిజముగా ఎహోవా దేవుడైతే జీవము కలిగిన దేవుడు ఎహోవా అయితే నా దగ్గర ఉన్నటువంటి వధింపబడినటువంటి ఈ ఎద్దు మరియు కట్టెలు దేవుని యొక్క అగ్ని చేత దహింపబడాలి దేవుడైతే వాడు వచ్చి వాటిని దహిస్తాడు ఇది పోటీ అని ఏలియా గారు చెబుతున్నారు ఎందుకంటే రెండు తలంపుల మధ్య ఉన్నారు ఎటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు కనుక మీ మధ్య ఈ సూచక క్రియను నేను చూపించాలి అనుకుంటున్నాను దేవుని యొక్క అనుగ్రహమును బట్టి దేవుని యొక్క ఆలోచనను బట్టి ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను అని ఏలియా గారు చెబుతున్నారు ఏం జరిగిందో చూద్దాం రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం నుండి మీరు చూడండి తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి అలా సిద్ధం చేసుకున్న తర్వాత మీ ఎద్దును మీరు సిద్ధం చేసుకున్న తర్వాత మీ దేవత పేరుని బట్టి మీరు ప్రార్థన చేయండి నేనైతే మా దగ్గర ఉన్నటువంటి నేను కోరుకున్నటువంటి నేను తీసుకున్నటువంటి ఎద్దునైతే నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియ మరళ జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చరి అందరూ ఒప్పుకున్నారు సరే ఈ విధంగా చేద్దాం ఎవరు దేవుడైతే వారు అగ్నిని రప్పిస్తారు ఎవరు దేవుడైతే వారి పక్షముగా ఇయ్యబడినటువంటి దహన బలి అర్పింపబడుతుంది దహించి వేయబడుతుంది అని జనులు ఒప్పుకున్నారు ఈ మాట మంచిది అని ప్రత్యుత్తరం ఇచ్చారు అప్పుడు ఏలియ బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి చాలామంది ఉన్నారు మీరు నేను ఒక్కడే ఉన్నాను కనుక మొట్టమొదటి అవకాశాన్ని మీకే ఇస్తున్నాను మీరు ఒక ఎద్దును కోరుకోండి సిద్ధం చేసుకోండి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని యొక్క మాట ఏనను ప్రత్యుత్తరమిచ్చివాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపేటమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఎలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచూ ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి బయలును వెంబడిస్తున్నటువంటి ఆ ప్రవక్తలందరూ కూడా ఇస్రాయేలు జనుల మధ్య గారి యొక్క మాటకు ఒప్పుకొని ఒక ఎద్దును కోరుకొని దానిని బలిపీఠం మీద సిద్ధం చేసి బయల బయలా ఇదిగో వచ్చి మేము సిద్ధం చేసినటువంటి ఈ ఎద్దును ఈ కట్టెలను దహించు అగ్నిని పంపించు అని అడుగుతున్నారు కానీ ఎక్కడున్నాడు బయలు బయలు అనేటువంటి దేవత ఎక్కడుంది ఎక్కడున్నాడు వాడు అసలు దేవుడా వీరి యొక్క నమ్మకాలలో బయలు అనేటువంటి ఒక పేరు దేవునికి ఆపాదింపబడింది ఆ నమ్మకాన్నే వారు కలిగి ఉంటున్నారు అంతే తప్ప నిజానికి బయలు అనేటువంటి వాడు ఎవ్వడూ లేడు ఈ విషయం ఏలియా గారికి బాగా తెలుసు జీవము కలిగిన దేవుడు పరలోక ముందు ఉన్నాడు ఆయన ఖచ్చితంగా కార్యము చేస్తాడు ఆయన పనిని చేసి చూపిస్తాడు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఆయన చేతి పని ఆయన వలనే మనం బ్రతుకుతున్నాం ఆయన కొరకు మనము జీవించవలసిన వారముగా ఉన్నాం మనకు ప్రత్యుత్తరం ఇచ్చేది ఆయన మనకు మాటలను ప్రకటింపజేసేది ఆయన అంతే తప్ప ఈ బయలెవడు ఈ ఆషేరాదేవి ఎవరు వీరందరూ కూడా ప్రజల యొక్క నమ్మకాల నమ్మకాలంతే దీనిని నిరూపించాలని ఏలియ గారు ఈ సందర్భాన్ని వాళ్ళ కళ్ళ ముందు ఉంచారు చూద్దాం మొదటి సందర్భముగా మొదటి అవకాశముగా వారు ఎద్దును కోరుకున్నారు సిద్ధం చేశారు బయలును పిలుస్తున్నారు ఎటువంటి సమాధానం లేదు ఎటువంటి ప్రత్యుత్తరం లేదు వారి దేహాలను కూడా కోసేసుకుంటున్నారు వారు రక్తతర్పణ చేస్తున్నారు బయలు వస్తాడేమో అని కానీ ప్రయోజనం లేదు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అలా పిలుస్తూనే 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 ఉన్నారు ఇక అస్తమయ సమయం వచ్చేసింది సూర్యాస్తమయ సమయం వచ్చేసింది చూడండి ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నుండి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము చేయుచూ వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడైనను లక్ష్యము చేసిన వాడెవడైనను లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని ఎద్దుకు వచ్చరి ఒకవైపు ఏలియా ఒక్కడే ఉన్నాడు జనులందరూ అటువైపు ఉన్నారు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు అక్కడ దేహములను కోసుకుంటూ బయలును పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎదురు చూస్తున్నారు బయలు వస్తాడేమో ఆ కట్టెలను ఆ వధించినటువంటి ఎద్దును దహిస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు కానీ ప్రయోజనం లేదు ఉపయోగం లేదు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కూడా ఒకడు లేడు నేను రాలేను అని ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కూడా ఒకడు లేడు ఎందుకంటే వాడు లేడు లేనివాడు వాడు కానీ దేవుడు జీవముగల దేవుడు పరలోకమందున్న దేవుడు ఉన్నవాడు మోషేతో మూషేతో గుర్చినటువంటి సందర్భంలో దేవుని యొక్క సమాధానం ఎలా ఉంది నీవెవరెవని ఇస్రాయేలీలకు చెప్పాలి నీవెవరు అని మోషే తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా ఈ విధంగా జనులందరూ ఉదయం మొదలుకొని అస్తమయ నైవేద్యము అర్పించేటువంటి సమయం వరకు కూడా బయలు ప్రవక్తలందరూ కేకలు అరుపులు వేసి బయలును పిలుస్తూ ఉండగా ఎటువంటి ప్రత్యుత్తరము లేకపోగా జనులు ఇక విసిగిపోయారు ఇక రాడేమో బయలు అనుకున్నారు ఇప్పుడు ఏలియా తన దగ్గరకు పిలిచాడు అస్తమయ నైవేద్యము అర్పించేటువంటి సమయం అయిపోయింది మీరు నా దగ్గరకు రండి అని ఏలియా ఇస్రాయలి జనులందరిని పిలిచినప్పుడు ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలను విడిచిపెట్టి జనులందరూ ఇప్పుడు ఏలియా గారి వైపునకు వచ్చారు చూడండి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపేటమును బాగు చేసి పరిస్థితి ఎలా ఉందో చూడండి దేవుని బలిపేటములు అన్నింటినీ కూడా పడద్రోసించేసింది ఎజబెలు నాశనం చేయించేసింది ఎక్కడా కూడా ఎహోవా నామమున దహన బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి అర్పింపబడకూడదు అని నిర్ణయం తీసేసుకుంది కనుక బలిపీఠములన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి ఏలియా గారు బలిపీఠమును బాగు చేశారు ఎహోవా బలిపీఠమును బాగు చేసి ఎహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇస్రాయేల్ అగునని వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ చేత ఎహోవా నామమున ఒక బలిపేటము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచిచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పను ఏమంటున్నారు గారు ఎంత ధైర్యమో చూడండి ఎంత నమ్మకమో చూడండి జీవము కలిగిన దేవుడు ఆయన జీవాధిపతి ఆయన ఒక కాలంలో కనిపించి మరో కాలానికి అదృశ్యమైపోయేవాడు కాడు ఆయన నరుణి వంటి వాడు కాడు ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మహాఘనుడు ఆయన నిత్య నివాసి ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన కనుక ఏలియా గారి యొక్క ధైర్యం చూడండి చుట్టూ కందకం ఒకటి తవ్వించి నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిండి అంటే అవన్నీ కూడా పూర్తిగా తడిచిపోయేలా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు పోయండి అని కూడా చెబుతున్నాడు అలా చేసిన దేవుని అగ్ని దీనిని అంతటినీ కూడా దహించి వేస్తుందనేటువంటి గొప్ప నమ్మకం ఇంట్లో ఉంది తర్వాత అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసరి ఎలాగూ నాలుగు తొట్ల నిండా నీరు నింపి ఆ దహన బలి మీద వారు వేసేసారు ఆ నీటిని వేసేశారు ఆ ఎద్దు మాంసం అంతా కూడా తడిచిపోయింది ఆ కట్టెలన్నీ తడిచిపోయినాయి తడిచి ముద్దైపోయినాయి మూడవమారును చేయుడనగా వారు మూడవ మారును చేస్తే మూడు పర్యాయములు నాలుగు తొట్ల నిండా నీరు నింపి ఏదైతే దహన బలిగా ఎద్దును ఎద్దామనుకుంటున్నాడో ఎలియా గారు ఆ పశుమాంసము మీద ఆ కట్టెల మీద ఆ నీటిని వేయండి అని చెప్పాడు వారు ఆ విధంగానే చేశారు అప్పుడు ఆ నీళ్లు బలిపేటము చుట్టును పారెను అవి కొద్దిపాటి నీరు కాదనమాట విస్తారమైనటువంటి నీరు ఆ నీరంతా కూడా ఆ బలిపేటము చుట్టూ పొర్లి పారెను మరియు అతడు కందకమును నేళ్లతో నింపెను చుట్టూ కందకం తవ్వించాడు ఆ కందకమును నేలతో నింపేశాడు అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి ఎలాగు ప్రార్థన చేశానో దేవునినప్పుడు ప్రార్థిస్తున్నాడు బయలు ప్రవక్తల వలె బయలా బయలా వచ్చేయి వచ్చేయి వచ్చి అగ్నిని పంపించి దహించి వేసేయి అని ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు దేవుని ప్రవక్త దగ్గర ఉండవండి ఒక నిబద్ధమైనటువంటి ప్రార్థన అర్థవంతమైనటువంటి ప్రార్థన చూడండి ఎలా ప్రార్థన చేశాడో చూడండి యహోవా అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియూ నీ సెలవు చేత చేస్తుననియూ ఈ దినమున కనుపరచుము నీవు ఆజ్ఞాపిస్తేనే ఈ కార్యములన్నీ చేశానని ఇదిగో జనులందరు ఎదుట నీవు కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుజేయుదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఏలాగున ప్రార్థన చేయుచుండగా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సమాధానం అక్కడ కనిపిస్తుంది దేవుని సమాధానం అక్కడ కనిపిస్తుంది ఏ విధంగా కనిపిస్తుందో చూడండి అతడు ఎలాగున ప్రార్థన చేయిచుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నేళ్లను ఆరిపోచేసెను ఎహోవా అగ్ని దిగింది ఆ దహనబలి పశుమాంసమును ఏర్పరచబడినటువంటి కట్టెలను తడిచి ముద్దయిపోయాయి నాలుగు తొట్లతో వారు నీరు తెచ్చి మూడు పర్యాయములు ఆ బలిపీఠం మీద ప్రోక్షించారు ఆ కందకం అంతా కూడా నీటితో నిండిపోయింది అయినప్పటికీ ఆ తడిచి ముద్దైనటువంటి మాంసమును కట్టెలను రాళ్లను బుగ్గిని మొత్తంగా దేవుని అగ్ని దిగివచ్చి దహించి వేశాను అలాగే ఆ కందకం అందునటువంటి నీరంతా కూడా ఆరిపోయేలా చేశాను దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ ఉన్నటువంటి జనులు ఆ జనులు అప్పుడు ఏం చేశారు చూడండి అప్పుడు ఆ జనులు ఏం చేశారు చూడండి అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేసిరి కల్లారా చూచారు ప్రత్యక్షంగా చూచారు వారి సాక్షులు కనుక వెంటనే ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేశారు అప్పుడు ఏలియ ఒకనినైనా తప్పించుకొని పోనీయక ఇదిగో ఈ నాలుగు వందల యాభై మంది దొంగలను మనం విడిచిపెట్టామంటే మరల వీరు మాయ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని అందరిని మరల మోసగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే వారి యొక్క ఆలోచనే మోసం వారి యొక్క ప్రవృత్తే మాయ ఏ విధంగా జనులను మోసగించాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన వారిలో ఉంటుంది వారిలో ఒక నీతి ఒక నిబద్ధత ఉండదు నిజానికి ఈ సందర్భాన్ని కల్లారా చూచినటువంటి వారు మారిపోవాలి వారు కూడా వచ్చి ఎహోవాయే దేవుడు ఏహోవాయే దేవుడని కేకలు వేయాలి కానీ వారు మరలా ఈ జనులను ఎలా మోసగించాలని ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో ఈ శేషాన్ని మనం ఉంచకూడదు ఈ దుర్మార్గుల శేషమును మనం ఉంచకూడదు ఇంత గొప్ప కార్యమును దేవుడు జరిగించినందుకు గాను ఇదిగో ఆ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఒకనినైనను తప్పించుకొని పోని బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను ఏలియా వారిని అందరినీ కూడా కిషోను వాగు దగ్గర వధించినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఈ యొక్క దుర్మార్గులందరినీ కూడా నాశనం చేసినట్టుగా కనిపిస్తుంది యజుబెలు దేవుని ప్రవక్తలను నాశనం చేసింది దేవుని శక్తి దేవుని యొక్క బలము బయలు ప్రవక్తలను నాశనం చేసింది ప్రియులారా ఇక్కడ దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రశ్నిస్తున్న వారు ఎక్కడ సందేహాన్ని వెళ్ళబుచ్చుతున్నారంటే దేవుని అగ్ని నేలతో నింపబడినటువంటి కందకమును ఆరిపోయేలా చేస్తుందా నేలలో తడిచిపోయినటువంటి మాంసమును నేలలో తడిచిపోయినటువంటి కట్టెలను అక్కడ రాళ్లను బుగ్గిని కూడా దహించి వేస్తుందా ఇదంతా కల్పితమేమో అని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ కల్పితం దేవుని అగ్నిని గురించి తెలియకపోతే కల్పితం అనిపిస్తుంది కానీ దేవుని అగ్ని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అర్థమైతే నిజంగా వ్రాయబడినటువంటి చరిత్ర నమ్మతగినదిగా కనిపిస్తుంది నమ్మతగినదిగా ఏదో మీ ఆలోచనను బట్టి మీ ఊహను బట్టి మీ అభిప్రాయాన్ని బట్టి దేవుని గ్రంథాన్ని తప్పు అని చెప్పడం సరికాదు సర్వకాలలో దేవుడు ఏ విధముగా తన యొక్క కార్యములను జరిగించాడో ఒక్కసారి గమనించాలి ఆలోచించాలి పరిశీలించాలి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సుధముగుమర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు ఆకాశము నుండి అగ్నిని గంధకమును పంపించాడు కురిపించాడు నేల మొలకలు సైతము అక్కడ మాడి మసైపోయాయి జనులందరూ అగ్ని చేత కాల్చబడ్డారు బూడిదైపోయారు సొదుము గుముర్రా పట్టణాలు ఆ ప్రాంతాలు ప్రియులారా దేవునికి అసాధ్యమైనది ఏంటి రాళ్లను బుగ్గిని కూడా దహించి వేయగలదా అంటే దేనినైనా దహించి వేయగలదు అసలు మీకు మరొక మాట చూస్తే అసలు ఈ ప్రశ్న అడగాలనిపించదు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదవలేదేమో ఈ ప్రశ్న అడుగుతున్నవారు భూమినే దేవుడు అగ్నితో కాల్చడానికి సిద్ధమవుతున్నాడు తెలుసా సంగతి ఇక్కడ ఒక చిన్న బలిపేటము దాని మీద ఉంచబడినటువంటి నీరు నాలుగు తొట్లతో ప్రోక్షించబడినటువంటి నీరు మూడు మార్లు నాలుగు తొట్లతో ప్రోక్షింపబడినటువంటి నీరు నీటిలో తడిచిపోయినటువంటి ఎద్దు మాంసము కట్టెలు రాళ్ళు బుగ్గి దీనిని అంతటినీ దేవుడు దహించడానికి ఇది చాలా చిన్న కార్యం స్వల్ప కార్యమే దేవుని దగ్గర ఎందుకంటే దేవుడు ఈ భూమినే అగ్నిచేత దహించగలడు ఈ భూమినే ఈ భూమి మొత్తాన్నే దేవుడు అగ్ని చేత దహించగలడు చూస్తారా ఆ వాక్య భాగాన్ని చూస్తే ఈ సందేహం మీకు తొలగిపోతుంది పేతురు గారు రాసినటువంటి రెండో పత్రికలో చాలా చక్కగా ఈ విషయాన్ని గురించి ఆయన నేర్పిస్తున్నారు భవిష్యత్తులో ఈ భూమి దేని కొరకు నిల్వ చేయబడిందో భద్రము చేయబడిందో పేతురుగారు వివరిస్తున్నారు జాగ్రత్తగా ఈ మాటలను మీరు అర్థం చేసుకోండి పేతురుగారి యొక్క రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం నుండి మీరు చూడండి పేతురుగారి యొక్క రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వాక్యం నుండి అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున అనగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును మీకు కనిపిస్తున్నటువంటి ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును పంచభూతములు నింగి అనగా ఆకాశం నిప్పు నీరు గాలి భూమి ఇవన్నీ కూడా ఏమవుతాయి పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును ఇప్పటి వరకు మనకు ఏవైతే బ్రతుకునిస్తున్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు యొక్క దినమున అనగా రెండవ రాకడలో మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును లయమైపోవును అంటే కాలిపోవును తర్వాత భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఏమంటే భూమినే కాల్చగలిగినటువంటి అగ్నిదేవుని ఉంటే కర్మెలు పర్వతము మీద కర్మెలు పర్వతము మీద ఒక బలిపేటము మీద ఉన్నటువంటి నీటితో పూర్తిగా నింపబడినటువంటి ఒక దహన బలి మాంసమును కట్టెలను రాళ్లను బుగ్గిని కందకమందునటువంటి నీటిని దహించి వేయటానికి దేవునికి ఎంతసేపు చెప్పండి చాలా అవివేకంగా ప్రశ్న అడుగుతున్నారు ఎంతసేపు చెప్పండి రెండు పట్టణములను అంతకుముందు ఆయన అగ్నిచేత దహించి వేశాడే రెండు పట్టణములను ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఇదిగో పేతురు పత్రికలో ఎంత చక్కగా దేవుడు వివరిస్తున్నాడు చూడండి మీరు నివసించుచున్నటువంటి ఈ భూమి భవిష్యత్తులో మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోబవచున్నది పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయము కాబోచున్నవి అలాగే భూమియు దాని ఉన్న కృత్యములను కాలిపోవును భూమియు దాని ఉన్న కృత్యములు అవి రాళ్ళ అవి కొండల అవి మెట్టల అవి పర్వతముల అవి సముద్రముల వీటన్నింటినీ కూడా దహించగలిగినటువంటి అగ్ని దేవుని దగ్గర ఉన్నది దేవుని అగ్ని అంటే ఏమనుకుంటున్నారు సామాన్యంగా కొద్దిగా చిన్నగా ఆలోచిస్తున్నారా దేవుని అగ్ని అంటే సామాన్యమైనది కాదు దేవుడు తన నోటి మాట చేత తన వాక్కు చేత సూర్యుని కలుగు చేశాడు ఈ భూమండలము కంటే సూర్యుడు ఒక నక్షత్రముగా పదమూడు లక్షల రెట్లు పెద్దవాడని శాస్త్రవేత్తలు లెక్కలు చెబుతూ ఉంటారు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ వేడిమికి జనులు ఎంతగా అల్లాడిపోతున్నారో మీకు వేరే చెప్పవలసినటువంటి అవసరత లేదు సుదూర ప్రాంతంలో ఉన్నాడు సూర్యుడు అక్కడ నుండి వస్తున్నటువంటి ఆ వేడి ఆ వేడిమికి వడదెబ్బ అంటారు వడదెబ్బకు ప్రజలు చనిపోతున్నారు అని చెబుతుంటారు వడదెబ్బకు ప్రజలు ఏమవుతున్నారు చనిపోతున్నారు చూస్తారా అంటే ఆయన అగ్నిని మీరు తేలికగా తీసుకోకండి సామాన్యంగా మీరు చూడకండి పరిస్థితిని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి దేవుడు దేవుని దగ్గర ఉన్నటువంటి అగ్ని దేవుని యొక్క కార్యములు అనగానే అవి చాలా భీకరమైనవి మన ఊహకు అందనివి ఈ సకల చరాచర సృష్టిని మీరు చూస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యములు ఎంత గంభీరంగా ఉంటాయో మీకు మరల వేరే చెప్పాలా ఈ సృష్టినే మీరు చూడండి దేవునిచే సృష్టింపబడినటువంటి ఈ సృష్టి మొత్తాన్ని తెలుసుకోవటానికి ఇంకా మనిషికి సాధ్యపడలేదు ఎప్పటికీ సాధ్యపడబోదు కూడా మాకు తెలిసింది ఒక ఐదు శాతం మాకు తెలిసింది ఒక ఐదు శాతం అని శాస్త్రవేత్తలు చేతులు ఎత్తేస్తున్నారు ఎందుకంటే మిగిలినదంత డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం మాకు అది అంతుబట్టదు అది చాలా ఎక్కువగా ఉంది విస్తారంగా ఉంది ఇదంతా దేవుని సృష్టి ఆయన తన గొప్పతనాన్ని చెప్పడానికి ఇదిగో ఇంత గొప్పగా తన సృష్టిని తయారు చేసి మన కళ్ళ ముందు ఉంచాడు ప్రియులారా ఈ విషయాలన్నింటినీ దేవుడు దాచిపెట్టలేదు మరుగుగా ఉంచలేదు తెలియజేస్తున్నాడు ఇదిగో ఈ భూమినే నేను కాల్చేస్తాను భవిష్యత్తులో ఇక నా ప్రణాళిక నా సంకల్పము ముగింపుకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువును నేను ఒకనొక దినమున పంపించినప్పుడు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు కాలమును నిర్ణయించి ఆయనను పంపించినప్పుడు నీతిమంతులు నిత్య జీవానికి అనీతిమంతులు నిత్య శిక్షకు తరలింపబడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులందరూ ఒక రాజ్యముగా పరలోకములకు వచ్చినప్పుడు ఇదిగో ఇక ఈ భూమి యొక్క అవసరత లేనప్పుడు వీటన్నింటినీ కూడా ఈ పంచభూతములను ఈ ఆకాశములను వీటన్నిటిని కూడా నేను తొలగించేస్తాను అంటున్నాడు భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టూ పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టూ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో అపేక్షించుచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారయ్యుండవలను ఈ విషయాలని ఎందుకు చెబుతున్నాడు దేవుడు మనకు ఏదో నా గొప్పతనం ఇంత గంభీరంగా ఉంటుంది అని ఆయన గర్వముగా మాట్లాడడానికైతే కాదు ఇది వాస్తవం ఇది యథార్థం కనుక మీరు మార్పునొందండి దేవునికి భయపడండి మీరెంత మీ బ్రతుకులెంత చిన్నపాటి బ్రతుకులు పురుగు వంటి నలక వంటి నలుసు వంటి ధూలు వంటి బ్రతుకులు మీవి ఈ చిన్న బ్రతుకులలో మీరు ఎంత నమ్మకంగా ఉంటే అంత నమ్మకంగా ఉండాలి మీరు చూపిన నమ్మకత్వానికి దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎంత గొప్పగా ఉంటుందంటే క్రింది మాటల్లో చూడండి అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును మన కొరకు ఒక క్రొత్త భూమి మన కొరకు ఒక క్రొత్త ఆకాశం పరలోకమందు దేవుడు సిద్ధం చేస్తున్నాడు అందులో కేవలం నీతి మాత్రమే ఉంటుంది అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు చేశాడు ఈ భూమి మీద ఈ చిన్న జీవిత కాలంలో నమ్మకంగా జీవించండి దేవుని కొరకు బ్రతకండి నిమ్మును ఉన్నతమైనటువంటి లోకానికి నేను తీసుకుని వెళ్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు సెలవిచ్చాడు కనుక ఈ ఆలోచనతో ఈ గొప్ప భావమును మదిలో ఉంచుకొని దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారంగా ఉన్నాం అంతే తప్ప దేవుని అగ్ని దిగివచ్చి కందకములో ఉన్న నీళ్లను ఆరిపోయేలా చేసిందా రాళ్లను బుగ్గిని దహించివేసిందా దహనబలి పశుమాంసమును కట్టెలను దహించి వేసిందా అని ప్రశ్నలు అడగడం కాదండి దేవునికి అసాధ్యమైనది ఏమిటి ఇంత గొప్ప సృష్టిని చేసినటువంటి దేవుడు ఈ కార్యమును చేయలేడా ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో దేవుని గూర్చి మనకు స్వల్పముగా చెప్పబడి అనగా ఒక నరుని స్థాయిలో దేవుని గూర్చి చెప్పబడి ఇక్కడ ఈ కార్యం జరిగింది అంటే మీరు నమ్మలేకపోవచ్చు కానీ ప్రారంభం నుంచి కూడా దేవుని కార్యములను చూస్తుంటే ఎంత గొప్పగా వ్రాయిబడ్డాయింటి ఆది కాండము మొదటి అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రారంభం నుంచే మొదటి పేజీలోనే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పగా వర్ణించబడిందో మీకు తెలియదా మరెందుకు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు అంటే ఏదో ఒక విధంగా బైబిల్ను తప్పు పట్టాలని మేము కూడా ఏదో విధంగా ప్రశ్న అడిగేశామని చెప్పుకోవడానికే కదా దేవుడు ఈ భూమండలాన్ని దేవుని అగ్ని చేత దహించి వేయబోతున్నాడంటే దేవునికి ఒక దహన బలి మాంసమును నేళ్లతో నింపబడినదైన దానిని దహించటానికి అగ్నిని పంపించి దానిని అంతటినీ కూడా దేవుడు పూర్తిగా కాలిపోయేటట్లుగా దహించి వేయబడి అక్కడ ఏది ఇక మిగిలి ఉండకుండా ఆయన దానిని సంపూర్ణముగా ముగించగలిగేటట్లుగా చేయటానికి ఆయనకు పెద్ద విషయమేం కాదు అది అది ఆయన యొక్క కార్యములలో స్వల్పమైన కార్యమే ఇస్రాయేలీలు తెలుసుకోవాలని దేవుడు ఆ రోజు ఆ విధముగా ఆ మహత్కార్యాన్ని జరిగించాడు ఆ సూచక క్రియను జరిగించాడు కేవలం వారు తెలుసుకుంటారని మాత్రమే కాదు నేటికి కూడా సజీవ సాక్ష్యాలుగా ఈ పాఠాలు చారిత్రక అంశములుగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి మనకు జ్ఞానబోధ చేస్తున్నాయి మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి ఇదిగో రెండు తలంపుల మధ్య ఉండవద్దు అక్కడ ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా చదవగానే నేర్చుకోవలసినటువంటి సంగతి అదే రెండు తలంపుల మధ్య ఉండకూడదు మీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయముతో వెంబడించండి పూర్ణాత్మతో వెంబడించండి పూర్ణ బలముతో అనుసరించండి పూర్ణ వివేకముతో వెంబడించండి అప్పుడు మీ భక్తిని ఆయన స్వీకరిస్తాడు లేదంటే మీరు మీ ఇష్టానుసారంగా వెళుతున్నట్టే దేవుని ఆజ్ఞను మీరుతున్నట్టే దేవుని వాక్యమును అతిక్రమిస్తున్నట్టే కనుక అటువంటి తలంపులతో మీరు ఉండకుండా ఒకే ఒక తలంపు అది మన దేవుని గూర్చిన తలంపు దేవుని కొరకైన ఆలోచన దేవుని చిత్తమును నెరవేర్చట ఆ స్థిరమైన ఆలోచనతో బ్రతుకుట క్రీస్తే చావైతే గొప్ప లాభము నా కొరకు ఎదురుచూచుచున్నదనేటువంటి ఒక గొప్ప నినాదముతో మీ బ్రతుకును దేవుని వాక్యములో ముందుకు కొనసాగించుకోగలిగితే దేవుడు వాగ్దానము చేసినటువంటి ఫలమును మీరు తప్పకుండా పొందుతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సమాధానము మీ ఆత్మీయ జీవితములలో ఫలించాలని నేను ఆశిస్తూ ఈ వాక్యమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి ఈ సమయం ముందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని ఉన్నతమైన సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మా దేవా గడిచిన కాలమంతా ఇదిగో తండ్రి నేటి వరకు మీరు మమ్మను కాపాడుతూనే ఉన్నారు సంరక్షిస్తూనే ఉన్నారు మీ బలమైన హస్తము చేత మమ్మను దీవించి ముందుకు నడిపిస్తున్నారు జీవాహారమును మాకు అనుగ్రహిస్తూ ప్రతి ప్రశ్నకు ఉన్నతమైనటువంటి సమాధానమును మీ సన్నిధి నుండి మాకు దయచేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి బుద్ధిని నేర్పించాలని జ్ఞానమును నేర్పించాలని మీ యొక్క సంకల్పమును బట్టి ఈ కార్యక్రమముల ద్వారా ఉన్నతమైనటువంటి సంగతులను ప్రబోధిస్తున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము ఈ మాటలు అనేక మందిలో ఫలించి మార్పును తీసుకుని వచ్చి నిత్య జీవ మార్గములో ప్రయాణిస్తూ ఉన్నతమైనటువంటి లక్ష్యమును చేరుకొనగలిగేటువంటి భాగ్యమును వారు పొందగలుగుటకు మంచి నిర్ణయాలు తీసుకునే భాగ్యమిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి అంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు